కళాశాల పాఠాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు తేడా ఉంటుంది. పుస్తకాల్లో చదివిన జ్ఞానానికి పొలాల్లో అమలు చేసే పద్ధతులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలకు క్షేత్ర అనుభవాలు జతపడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ రెంటి మధ్య సమన్వయం సాధించిన ఉద్యోగులే రైతులకు దిశానిర్దేశం చేయగలుగుతారు. క్షేత్ర శిక్షణ విలువ గుర్తించిన సుగంధ ద్రవ్యాల బోర్డు కొత్తగా చేరిన ఉద్యోగులకు అలాంటి అవగాహన కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా సుగంధ పంటలు పండించే ప్రాంతాలకు అధికారులను పంపి పంటల స్థితిగతులు తెలుసుకునేలా చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 25 మంది నూతన ఉద్యోగులు భారత దర్శన్ పేరిట గుంటూరుకు వచ్చారు. జిల్లాలో సాగయ్యే మిరప, పసుపు, కరివేపాకు పంటల సాగు, శాస్త్రీయ పద్ధతుల గురించి పొలాల సందర్శన ద్వారా తెలుసుకుంటున్నారు. స్పైసెస్ బోర్డు నూతనంగా చేరిన ఉద్యోగులకు సుగంధ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు భారత దర్శిని పేరిట యాత్రలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈశాన్య భారత నుంచి 25 మందికి పైగా సుగంధ ద్రవ్యాల విస్తరణాధికారులు గుంటూరు జిల్లా వచ్చారు. 4 రోజుల పంట పొలాల పరిశీలనలో భాగంగా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, ఎడ్లపాడు తదితర మండలాల్లో పర్యటిస్తున్నారు. కుంకుమ పువ్వు, జాజికాయలు, యాలాకులు, లవంగాల లాంటి సుగంధ ద్రవ్యాల సాగును దగ్గరుండి పరిశీలించే వీరంతా గుంటూరులో మిరప, పసుపు, కరివేపాకు, ఇతర పంటల పద్ధతుల గురించి అధ్యయనం చేశారు. ముఖ్యంగా మేడికొండూరు మండలం మందపాడు, బండారపల్లిలో మిరపఘాటును ఆస్వాదించారు. సుగంధ ద్రవ్యాల రారాజుగా పేరొందిన మిరప సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు తెలుసుకున్నారు. భారీ విస్తీర్ణంలో ఇక్కడ చేపట్టిన మిరప సేద్య విధానాన్ని తమ ప్రాంతంలోనూ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. Yesterday we visited some curry leaf fields as well as some turmeric processing units. We observed the field is very scientifically being cultivated with proper spacing and proper irrigation, and what we see that is really a very good example of how to go for scientific cultivation on a commercial scale. Right from the starting of this journey from Fort May till now, it has been an amazing experience for all of us under such climate also. In fact, in Northeast, in especially in Nagaland also, there are huge potential, but farmers don't usually go for such big cultivation, large-scale cultivation. This full tour, we plan to implement these full scientific methods to our area also, especially Northeastern area. భారత దర్శన్ యాత్రలో ఈశాన్య రాష్ట్రాల నుంచి కేరళ వరకు సాగయ్యే సుగంధ పంటల తీరుతెన్నుల గురించి అధ్యయనం చేస్తారని ప్రాంతీయ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు వెల్లడించారు. విత్తనం నుంచి పంట కోత వరకు పాటిస్తున్న పద్ధతులు రైతులను అడిగి తెలుసుకున్నారని వివరించారు. అటు మిరప వంగడాలు, వినియోగిస్తున్న ఎరువులు, పురుగుమందుల ఖర్చుల అంశాలపై రైతులు తమ అనుభవాలు పంచుకున్నారు. మన రాష్ట్రం ప్రత్యేకమైన గుంటూరు చిల్లీకి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దట్టు మందపాడు అనేది చాలా ఫేమస్ చిల్లీస్కి. అందులో భాగంగా గణపతి అనే రైతు దగ్గర దగ్గర 32 ఎకరాలు తను పండిస్తూ ఉన్నాడు. తన పంటలో తన ఏ విధంగా మొదటి నుంచి చివరి వరకు అంటే సీడ్స్, సీడ్లింగ్స్ నుంచి హార్వెస్ట్ వరకు, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా పాటించాలి, ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ కూడా మా దగ్గరకు వచ్చినటువంటి ట్రైనీస్ అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ మిర్చి పండించడం అనేది 85-86 నుంచి స్టార్ట్ అయితే ఈ సంవత్సరం 34 ఎకరాలు వేసాం. అయితే ఫీల్డ్ విజిట్ కోసం అనేది ఈ స్పైసెస్ బోర్డు నుంచి ఎంప్లాయీస్ మా చెయ్యికి రావడం జరిగింది. వాళ్ళ మామూలుగా ఫెసిలిటీస్ ఎట్లా వేస్తారు, మామూలుగా ఇరిగేషన్ ఎట్లా వేస్తారు, పోతే ఫర్టిలైజర్ ఎట్లా వేస్తారు, దాని గురించి తెలుసుకున్నారు. విదేశాలు ఆశిస్తున్న నాణ్యత ప్రమాణాల మేరకు పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఎగుమతులు పెరిగితే రైతులకు లాభసాటి ధర దక్కుతుందని వివరిస్తున్నారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు కలిపి గుంటూరు కేంద్రంగా త్వరలో పరిపాలనా కార్యాలయం ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. మనం పండించే సిల్లీస్కి రేటు తక్కువ వస్తుంది అనేది జనాల్లో ఉన్న అభిప్రాయం, రైతుల్లో ఉన్న అభిప్రాయం లేకుండా ఎక్స్పోర్ట్ ఎక్కువ జరిగితే రేటు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. అందుకోసం తక్కువ పంట వచ్చినా కూడా రేటు ఎక్కువ వచ్చిన వలన రైతుకి కూలీలో విధానంలో కానీ, ఎరువుల్లో కానీ, పురుగు మందుల్లో కానీ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం తీసుకునే విధంగా స్పైస్ బోర్డు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తానికి కృషి చేస్తుంది. ఫండ్స్ ఎక్కువ విట్నెస్ ఇక్కడ అయ్యేది రైతులకు ఎక్కువ అయ్యేట్టు, ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి ఎక్కువ జరిగేట్టు చేస్తానికి ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా మూడు కలిపి ఒక జోన్ కింద వచ్చేసింది. ఆ జోన్లో ఒక కేంద్ర కార్యాలయం వచ్చింది. గుంటూరే రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, వస్తుంది కూడా. ఈశాన్య రాష్ట్రాలకు భిన్నంగా 100 ఎకరాల్లో మిరప పంటను చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. మిరపకాయలను కోసి రుచి చూసిన వారు గుంటూరు జిల్లా పర్యటనలో ఎన్నో అంశాలు నేర్చుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.